ఎలా ఉన్నారు? సో నా పేరు పవన్ కుమార్. పవన్ కుమార్ మీరు చూస్తున్నారు మొబైల్టెక్నిక్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీకు పబ్జి లాంటి కొన్ని గేమ్స్ అయితే నేను మీకు తీసుకురావుతున్నాను. సో టాప్ 5 గేమ్స్ అనమాట. సో పబ్జి లాంటి గేమ్స్ అనమాట. సో ఈ గేమ్స్ ఆడండి. సో పబ్జి పైన బాధలు ఎవరైనా ఉంటే ఈ గేమ్స్ ఒక్కసారి ప్రతి ఒక్కరూ ట్రై చేసుకోండి. పబ్జి లాంటి గేమ్స్ అంటే పబ్జి లాంటి గేమ్ అయితే ఉండదు, పబ్జికి రిలేటెడ్ అయిన గేమ్స్ అంటే పబ్జి కాన్సెప్ట్తో రన్ అయ్యే కొన్ని గేమ్స్ అయితే తీసుకొచ్చేసాను. వీటిలో మీకు తెలిసినవి కొన్ని గేమ్స్ ఉంటాయి, తెలియని కొన్ని గేమ్స్ ఉంటాయి. ఖచ్చితంగా మీరు ఒక్కసారన్నా నేను చెప్పిన గేమ్స్ని ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా సూపర్గా నచ్చుతుందన్నమాట. సో మనం ఇంకా లేట్ చెప్పిన టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం. సో టాపిక్లోకి వెళ్ళబోయే ముందు పబ్జి లవర్స్ అండ్ ఫ్యాన్స్కి ఒక పెద్ద బ్యాడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నాను. సో పబ్జి అనేది ఇక లేదండి. సో పబ్జి అనేది ఇండియన్ గవర్నమెంట్ పర్మనెంట్గా బ్యాన్ చేసేసింది డ్యూ టు ద వైలేషన్ ఆఫ్ ఇండియన్ ప్రైవసీ రూల్స్. సో ఫేస్బుక్ పేజ్లో నేను రాత్రి పబ్జి వాళ్ళ అఫీషియల్గా ఫేస్బుక్ పేజ్లో ఇండియన్ పబ్జి ఫ్యాన్స్ అండ్ లవర్స్కి గుడ్ బై తెలిపారు. యాక్చువల్గా మనకి ఇన్ని రోజులు అన్బ్యాన్ అవుతుంది అన్బ్యాన్ అవుతుంది అని చెప్పేసి ఒక ఆశతో, చిన్న ఆశతో వస్తూనే ఉన్నాం. సో ఆ ఆశ అయితే ఇప్పుడు కనుమరుగు అయితే అయిపోయింది. సో ఇండియన్ గవర్నమెంట్ ఇక అఫీషియల్గా పబ్జిని అయితే బ్యాన్ చేసేసింది. ఇక మనకు ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నప్పుడు పబ్జి ఆడడానికి ట్రై చేస్తే పబ్జి రాదు, ఎందుకంటే సర్వర్స్ అనేవి కట్ అయిపోయాయి మనకు మనకు పబ్జి వాళ్ళకి. ఇక మనకు పబ్జి అయితే లేదు. సో ఇది, సో మరి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఇంకొకటి, పబ్జి లేదు కదా, ఇంకా పబ్జి తర్వాత ఏ గేమ్ ఇండియాలో చాలా బాగా హిట్ అవుతుంది అని చెప్పేసి కూడా మీదైనా గెస్ ఏమన్నా ఉంటే కింద కామెంట్లోకి అయితే వేయండి. సో ఇక మనము మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో కొన్ని 5 ఇంట్రెస్టింగ్ గేమ్స్ లైక్ పబ్జి అనమాట, ఖచ్చితంగా మీరు ట్రై చేయాల్సిన గేమ్స్ ఏవి, ఒకసారి మన టాపిక్కి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని లైక్ చేయండి, ఇటువంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకున్నటువంటి ట్యాప్ చేసుకున్నారంటే ఇటువంటి లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తాయి. సో లెట్స్ గెట్ స్టార్ట్. అండ్ ఫస్ట్ గేమ్ వచ్చేసి హోప్లెస్ బ్యాటిల్ గ్రౌండ్ లైఫ్ ఆఫ్ సరల్ అనమాట. సో ఎవరైతే బ్యాటిల్ గ్రౌండ్ టైప్ ఆఫ్ గేమ్స్ని ఇష్టపడుతుంటారో వాళ్ళైతే ఈ గేమ్ని అయితే ఆడొచ్చు. సో ఈ గేమ్ ఎలా ఉంటుందంటే పబ్జికి, ఈ గేమ్లో ఉన్న గ్రాఫిక్స్ పబ్జికి రిలేటెడ్ అయి ఉంటాయి. అంటే మనం ఈ గేమ్లో హెలికాప్టర్ నుంచి దిగి గన్ తీసుకున్నంతసేపు మనం పబ్జీలో ఉన్నట్టయితే ఫీలింగ్ అడుగుతుంది అనమాట. కాకపోతే ఈ గేమ్ సైజ్ చిన్నగా ఉన్నందు కారణంగా మనం ఏంటంటే పబ్జీ లైట్ ఆడుతున్నట్టయితే మనకు ఫీలింగ్ అడుగుతుంది. సో ఎవరైతే పబ్జీ లాంటి గ్రాఫిక్స్ని మళ్ళీ ఒకసారి చూడాలనుకుంటారో సో వాళ్ళైతే ఈ గేమ్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ పర్టికులర్ మెయిన్గా ఈ గేమ్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే సౌండ్ స్పెషాలిటీ అనమాట. అంటే ఈ గేమ్లో ఉన్న సౌండ్ అనేది చాలా బాగా ఉంటుంది అనమాట. అంటే మన చుట్టుపక్కల ఎనిమి తిరుగుతుంటే ఆ శబ్దం మనకు క్లియర్గా వినపడిపోతుంది అనమాట. సో ఎవరైతే మీకు సౌండ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అండ్ పబ్జి లాంటి రిలేటెడ్ గ్రాఫిక్స్ ఉన్న గేమ్ కావాలి అండ్ బెస్ట్ బాగా కలర్స్ ఎక్కువ ఉన్న హై కలర్స్ ఉన్న గేమ్ కావాలనుకుంటారో సో వాళ్ళు ఈ గేమ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ గేమ్ వచ్చేసి ఓల్డ్ వార్ 2 హీరోస్ అనమాట. ఈ గేమ్ ఎలా ఉంటుందంటే చాలా రియలిస్టిక్గా ఉంటుంది గైస్. మెయిన్ ఈ గేమ్లో దిగి గన్ను పట్టుకొని కాలుస్తుంటే మీరు నిజంగా గన్ను పట్టుకొని కాలుస్తున్నటువంటి రియాలిటీగా ఉంటుంది. అండ్ ఈ గేమ్లో గ్రాఫిక్స్ గురించి అయితే అస్సలు మాట్లాడుకోవలేదు, హై లెవెల్లో గ్రాఫిక్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ ఈ గేమ్ సౌండ్స్ చూసుకున్నట్లయితే, అంటే మనం ఈ గేమ్ ఆడినంతసేపు మనం నిజంగా ఏదో ఒక వార్లో పార్టిసిపేట్ చేస్తున్నంతటువంటి ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. ఒకసారి మీరు ఈ గేమ్ని చూస్తే అసలు ఓల్డ్ వార్ అంటే ఇలానే జరుగుతుందేమో అని చెప్పి అనిపిస్తుంది అనమాట. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ గేమ్కి వెళ్ళబోయే ముందు మన ఛానల్కి రీసెంట్గా మెంబర్షిప్స్ అయితే ఎనేబుల్ అయ్యాయి. సో మెంబర్షిప్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో మెంబర్షిప్ అంటే తక్కువ అమౌంటే పెట్టున్నాను. అండ్ మెంబర్షిప్ తీసుకున్నట్లయితే మీరు నా ఛానల్ని సపోర్ట్ చేసినట్టు ఉంటుంది అండ్ మీకు కొన్ని బెనిఫిట్స్ కూడా వస్తాయి. సో మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. సో నా సపోర్ట్ మీకు ఉంటుంది. సో మెంబర్షిప్స్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. వచ్చేసి ఎవరైతే యాక్షన్ ప్యాకేజ్ గేమ్ ఉన్నది కావాలనుకుంటారో సో వాళ్ళకైతే గేమ్ బాగా సూట్ అవుతుంది. దీని పేరు వచ్చేసి రీస్పాన్బుల్ గేమ్స్ అనమాట. ఈ గేమ్ ఎలా ఉంటుందంటే చిన్నపిల్లలు మరియు పెద్దవాళ్ళు ఇద్దరు ఆడే రకంగా ఉంటుందన్నమాట. మీరు దీంట్లో అన్నిట్లాగే మీరు ఆన్లైన్లో ఆడొచ్చు, సో బ్యాటిల్ గ్రౌండ్గా కాకుండా. కాకపోతే దీంట్లో ఉన్న యానిమేషన్స్ చూసుకున్నట్లయితే కొంచెం ఆ కార్టూనిస్ట్గా ఉంటాయి. అండ్ ఇంకో దీంట్లో ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే దీనికి ఎండింగ్ అనేది ఉందన్నమాట. సో మనం కంటిన్యూస్గా ఆడుతూనే ఉండాలి. సో ట్రై చేయండి ఒకసారి. సో నెక్స్ట్ గేమ్ చూసుకున్నట్లయితే కాల్ ఆఫ్ డ్యూటీ గైస్. ఈ గేమ్ మీ అందరికీ తెలిసిందే. సో పబ్జీ తర్వాత ఏదైనా రచ్చలేపే గేమ్ ఏదైనా ఉంది అంటే ఈ గేమ్ అనమాట. దీంట్లో ఉన్న లెవెల్స్ కూడా పబ్జీ కంటే కొంచెం సులువుగానే ఉంటాయన్నమాట. సో ఒక్కసారి ఎవరైనా ఆడని వాళ్ళు ఉంటే ఆడైతే చూడండి. సేమ్ పబ్జీ ఆడుతున్నట్టు, అంటే ఈ గేమ్ ఆడుతున్నప్పుడు అసలు పబ్జీ లేదనే ఆ కొరత పోతుంది అనమాట. అండ్ ఇంకోటి దీంట్లో బీభత్సమైన ఒక లెవెల్ అయితే ఉందన్నమాట. సో అది ఒక మోడ్ ఉంది. సో అది వచ్చేసి వార్ మోడ్ అనమాట. సో ఒక్కసారి మీలో ఎవరైనా
ఎవరైనా ఆడిన వాళ్ళు ఉంటే ఈ వార్ మోడ్ ఆడి చూడండి గైస్. సో బీవచ్చంగా ఉంటుంది, మీరు అసలు ఈ గేమ్ నీకు వదలరా, మోడ్ ఆడి చూడండి ఓకేనా. సో ఎవరైనా ఆడిన వాళ్ళు ఉంటే ట్రై చేయండి. నెక్స్ట్ గేమ్ వచ్చేసి ఫ్రీ ఫైర్ గైస్. పబ్జి ఆడే వాళ్ళకి బద్ద శత్రు అనమాట ఈ గేమ్. సో ఫ్రీ ఫైర్ ఆడి చూడండి ఎవరైనా ఆడిన వాళ్ళు ఉంటే. సో ఫస్ట్ టైం వెళ్ళి మీరు దిగిన వెంటనే ఏంద్రా భయ ఇట్టుంది అని చెప్పేసి అయితే మీకు అనిపిస్తుంది, కానీ మీరు ఆడంగా ఆడంగా అలవాటు అయిపోతుంది. సో అక్కడ ఉన్న గన్స్ కావచ్చు, వెపన్స్, సో తప్పించుకోవడాలు, సో అందరినీ చంపడాలు. సో అంటే మీకు ఫస్ట్లో చూసిన అంటే మీరు పబ్జీ ఆడిన వాళ్ళు కానీ కాల్ ఆఫ్ డ్యూటీ ఇవి ఆడిన వాళ్ళు ఫస్ట్ కొత్తలో ఫ్రీ ఫైర్ డౌన్లోడ్ చేసుకుని చూస్తే ఏంది ఇది ఇట్టుందో చండాలంగా ఉంది అనుకుంటారు, కానీ మీరు ఆడంగా ఆడంగా ఉంటే ఇంట్రెస్ట్ పెరుగుతుంది అనమాట. సో నేను కూడా చాలా ఆడాను. సో నేనైతే డైమండ్ లెవెల్కి అయితే వెళ్ళాను. సో కానీ ఇప్పుడైతే నేను ఆడటం లేదు. ఒకసారి ఆడిన వాళ్ళు ఉంటే ఆడి ట్రై చేయండి.